హాయ్ అండి, పల్లీ ఉండలు చేసుకుంటున్నాము. కావలసినవి 1/2 కేజీ పల్లీ ప్యాకెట్ తీసుకున్నాము. అత్తయ్య వచ్చేసి అచ్చుబెల్లం తీసుకుంది. ఇది వచ్చేసి పాకం పట్టి చేసే స్వీట్స్కి యూజ్ చేస్తారంట. 1/2 కేజీ పల్లీలకి దీనిలోంచి మనము 350 to 400 grams బెల్లం మాత్రమే తీసుకుంటున్నాము. పల్లీలను ఇక్కడ చూపించిన విధంగా వేయించుకొని ఆరపెట్టుకోవాలి. 4 యాలకులు తీసుకున్నాము. బెల్లం ఇక్కడ చూపించిన విధంగా కొట్టి పెట్టుకున్నాము. పల్లీలని ఒక క్లాత్ మీద పోసుకొని చపాతి కర్రతో ఇక్కడ చూపించిన విధంగా చేస్తుంటే పొట్టు ఊడిపోయి బద్దలు కూడా ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత చాటలో పోసుకొని చిరుగుతుంటే పొట్టు అంతా పోతుంది. ఈ చిన్న ముక్కలు చేదొస్తాయి, అందుకని ఇలా ఎగరవేస్తూ బద్దలు మాత్రమే మనం సపరేట్ చేసుకోవాలి. అన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు పాకం స్టార్ట్ చేద్దాం. బెల్లంలో కొంచెం వాటర్ పోసుకోవాలండి, ఎక్కువ పోసుకుంటే మళ్ళీ పాకం లేట్ అవుతుంది. స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చేదాకా కరిగించుకుంటూ ఉండాలి. పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పల్లీ ఉండలకి పాకం వచ్చేసి గట్టిగా ఉండాలి. పాకంలో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాము, అలాగే ప్లేట్ మీద కూడా. యాలకుల పొడి వేసి కలుపుకొని వెంటనే పల్లీలు పోసేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కలుపుకొని మొత్తము ప్లేట్లో వేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండ చుట్టుకోవాలి, ఆరిపోతే మాత్రం ఉండవదు. అంతే, పల్లీ ఉండలు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.